వెల్కమ్ టు ఎస్ఎన్టి న్యూస్. నేను మీ రామారావు. ఈ రోజు వార్తలలో వివరాలు చూద్దాం. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని గొర్రెకుండ శివారులోని గోపాలరెడ్డి నగర్లో కట్టమైసమ్మ ఆలయ సమీపంలో భూ కబ్జాదారుల చేతిలో అన్య ప్రాంతం అవుతున్న కాకతీయరాజు ప్రతాపరుడు నిర్మించిన కోట కట్టభూములను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గారికి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ భూములు, చెరుశిఖం భూములను భూ బకాసురులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికార పార్టీ నాయకులు కబ్జాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పూలే సామాజిక న్యాయ వేదిక అధ్యక్షుడు కేడల ప్రసాద్, బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూత సునీత, దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్, తెలంగాణ ఇంటి పార్టీ నాయకుడు కొమరయ్య, కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలీం, ఇల్లు లేని నిరుపేదలు పాల్గొన్నారు. ఇది ఒకటే బిట్ మనకు ఉదాహరణ, మీకు ఎగ్జాంపుల్. రేపు అందరూ గీసుకొండ మండలం గొర్రెకుంట శివారుకు సంబంధించిన మది ముగిల్చెర్ల గ్రామాన్ని ఆనుకొని కట్ట మైసమ్మ దేవాలయం వెనుక సైడ్ ఉన్న కట్ట ప్రభుత్వ కట్టకు సంబంధించిన దానిలో మది ముగిల్చెర్ల వాస్తవ్యులు దళిత బిడ్డలు మది ఇండ్ల నివాసం కోసం మరి శుభ్రం చేస్తున్న సందర్భంలో మరి అటు పక్క ఉన్న భూమి వ్యవసాయ భూమి రైతులు అంటూ మరి ఇది కూడా మాదే అని కట్ట కూడా మా భూమిలో పట్ట ఉందని అసభ్యకర పదజాలంతో మాట్లాడడం మరి వాళ్ళకు చిన్నగా ఒక మాట. ప్రభుత్వ భూమి మరి ఆ కాకతీయుల సామ్రాజ్యంలో ఉన్న చెరువు కట్టకు సంబంధించిన కట్ట ప్రభు మరి వ్యవసాయ భూమిలో ఎట్లా పట్టాలోకి ఎక్కుతుందో ఒకసారి ఆలోచించాలి. మరి ఈ విషయం 2 నెలల కిందట రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము తీసుకుపోయినాం. ఎంఆర్ఓ దృష్టి తీసుకపోతే ఇది కట్ట భూమి సంబంధించింది. మరి అక్కడ గోపాలరెడ్డి నగర్ ఉంది, అంతకుముందు పోగులాగే నగర్ ఉంది. మరి ఇది ప్రభుత్వ రికార్డులో ఉంది కాబట్టి మేమే వచ్చి మీకు ఇస్తామని అనడం జరిగింది. మరి వాళ్ళని 3-4 నెలలు అవుతుంది, మరి కాలయాపన జరుగుతున్న సందర్భంలో మేమే ఈరోజు మరి ముగిల్చెర్ల వాస్తవ్యులకు సంబంధించిన దళిత బిడ్డలకు ఇళ్ల స్థలాల నిర్మాణం కోసం ఈరోజు రావడం జరిగినది. ఈ విషయాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కు మరి ఆర్డీ సంబంధిత ఆర్డీఓ దృష్టి తీసుకుపోయి ఈ పేద దళితులకు ఇళ్ల స్థలాల నిర్మాణం కోసం మా ఉద్యమం, మా ప్రజా సంఘాల ఉద్యమాలు మరి పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయేందుకు ఎంత దూరమైన పోగలుగుతామని ఈ వేదిక ద్వారా మరి దీని వెనక ఉన్న అధికార పార్టీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే భూ కబ్జాదారులు మరి అయ్యా ఒక దిక్కు ప్రభుత్వము మరి దళితులకు 3 ఎకరాలు అన్నది, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నది, ఇప్పుడైతే అవి అడ్రస్సే లేదు ఈ పరకాల నియోజకవర్గంలో. ఆ విషయం పక్క పెడితే గ్రీన్ ల్యాండ్ పేరు మీద డంపింగ్, మరి డంపింగ్ పేర్ల మీద, శ్మశాన వాటికల పేర్ల మీద ఆనాడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన ఇనాం భూములను మరి కబ్జాలు చేయడం మనం అందరం చూస్తున్నాం. ప్రతిదినం రోజు గండగండంగా దళితుల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, దళిత భూములను కబ్జాలు గురి చేస్తున్నారు అని కబ్జాదారుల అని నిరంతరం పేపర్లు చదువుతున్నాం. దానికి తెలంగాణలో ఓరుగల్లు వరంగల్లులో కబ్జా భూ కబ్జాదారులు ఎక్కువ ఉండడం మనం రోజు నిత్యం పేపర్ల ద్వారా చూస్తూనే ఉన్నాం. మరి పాలక ప్రభుత్వము రెవెన్యూ డిపార్ట్మెంటు మరి నిద్రపోయే అవస్థలో ఉంది కాబట్టి ప్రజలు చైతన్యం కావాల్సిన ప్రజా ఉద్యమాలను ముందు తీసుకోవాల్సిన అవసరం, మరో తెలంగాణ ఉద్యమం చేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నదని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే ప్రభుత్వ అధికారులను ఇప్పటికైనా ప్రభుత్వ భూములు ఎక్కడైతే. నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎద్దులను కడిగి పురవీధులను ఊరేగించి పశువులకు పిండి వంటలు నైవేద్యం పెట్టారు. అనంతరం బొడ్రాయి మైదానంలో మామిడి తోరణాలతో సామాగ్రిని ఎద్దులతో తెప్పించే కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ అరుణ, శివరాజ్, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. Yeah.
పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కరీంనగర్ జిల్లా జమ్మిగుండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని మిమ్మల్నించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రావు, జమ్మిగుండ పట్టణాధ్యక్షుడు జీడి మల్లేష్, సింగిరెడ్డి తిరుపతి రెడ్డి, ఆకుల రాజేందర్, దొంతుల రాజ్కుమార్, పల్లపు రవి, అశోక్, మధు, స్వామి, స్వరూప, రామారెడ్డి, ఠాగూర్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధాన పదవి చేపట్టి 8 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసిన సందర్భంగా 15 రోజులుగా నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలనలో భాగంగా ఈరోజు గరీబ్ కళ్యాణ్ కార్యక్రమం పేరిట దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు చేసినటువంటి యొక్క సేవలను ప్రజలకు తెలపాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జమ్మికుంటలోని ప్రభుత్వ సివిల్ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఇక్కడ వైద్య సిబ్బంది అందరికీ కూడా మేము శాల్వాలతో మెమోంటోలు ఇచ్చి ఘనంగా కూడా వారిని మేము సత్కరించడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత మనందరికీ కూడా తెలుసు ప్రపంచాన్ని వణికించినటువంటి కరోనా మహమ్మారి యావత్ ప్రపంచం కూడా అతలాకుతున్న తరుణంలో మరి వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారి యొక్క కుటుంబాలకు దూరంగా ఉంటూ ఈ దేశ ప్రజల ప్రాణాలను రక్షించడమే ధ్యేయంగా వారి యొక్క విధి నిర్వహణలో వాళ్ళు ప్రాణాలు పోతున్నా కూడా భయపడకుండా మరి ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ఎనలేని కృషి చేసినటువంటి యొక్క వైద్య సిబ్బందిని ఘనంగా మనం సన్మానించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీ యొక్క సన్మాన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కరోనా మహమ్మారి కారణంగా సొంత బంధువులు, సొంత కుటుంబ సభ్యులు సైతం కరోనా పేషెంట్ దగ్గరికి పోవడానికి భయపడుతున్న తరుణంలో మరి వారు వారి ప్రాణాలు తెగించి మరి సేవ చేయడం అనేది నిజంగా కూడా గొప్ప విశేషం. నరేంద్ర మోడీ గారి 8 సంవత్సరాల సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలోని 39 బూతులలో అదేవిధంగా 30 వార్డులలో గడప గడపకు నరేంద్ర మోడీ గారు చేసిన సేవలేంటి భారతదేశానికి అని చెప్పి పోయిన నెల 31వ తారీఖు నుంచి ఈ నెల అంటే ఈరోజు 14 తారీఖు వరకు కూడా అందరికీ వివరించడం జరుగుతున్నది. దానిలో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతున్నదో అందులో ఆశా వర్కర్సు, డాక్టర్సు, ఏఎన్ఎంస్ ఎవరైతున్నారో వారందరికీ కరోనా టైంలో ఎలలేని సేవ చేసి వారు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్క గడప గడపకు పోయి వారి కుటుంబాన్ని కూడా కాదనుకొని ప్రజలే ముఖ్యమనుకొని ముందు విన వారందరిని కూడా ఒకసారి నరేంద్ర మోడీ గారు చేసిన వ్యవస్థ ఏంది, అదేవిధంగా వారు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా టీకా అందే విధంగా చేశారని చెప్పి వారితో చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి నరేంద్ర మోడీ గారు లేకపోతే భారతదేశంలో కరోనాను ఎదుర్కొనడం కష్టమని చెప్పి వారు కూడా చెప్పడం జరిగినది. కేంద్రంలో ప్రభుత్వం అధికారం చేపట్టి 8 సంవత్సరాలు పూర్తి సందర్భంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన సేవా సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్సు, ఏఎన్ఎంస్, స్టాఫ్ నర్సు, మిగతా సిబ్బందులకు కరోనా సమయంలో కష్టాన్ని ఎదుర్కొని ప్రాణాలు తెగించినటువంటి పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ, వైద్య కార్యకర్తలందరికీ ఈరోజు సన్మానం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.